हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल नेचुरल कुकिंग। ना पेरु श्वेता। कृष्णाष्टमी स्पेशल गा अट्टुकुल लड्डू एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई पोहा लड्डूनी 10 निमिषाल्लो चाला सिंपुल गा ईजी गा रेडी चेसुकोवच्चु। इप्पुडु प्रिपरेशन लोकी वेल्दाम। मुंदुगा स्टव पैन ओक पैन तीसुकोनी ओक कप्पु दोड्डु अट्टुकुलनु तीसुकोवाली। అటుకులనేవీ నార్మల్ వైనా పర్వాలేదు, దొడ్డు అటుకులైతే చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ। ఇలా ఒక 2 నిమిషాల పాటు అటుకులని వేయించాక అటుకులు కొంచెం కరకరలాడుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అదే pan లో ఒక 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి। ఇలా దొరగా ఫ్రై అయినా పల్లీలని కూడా ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ నువ్వులని ఇసుక లేకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆల్్రెడీ pan అనేది వేడిగా ఉంది కదా, ఒక నిమిషం పాటు ఇలా చిటపటలాడుతూ ఉంటే पैन नुंडी सेपरेट चेसुकोवाली। मल्ली अदे पैन लो ओक 2 टेबल स्पून नेय्यि वेसी ओक 1/2 कप कोब्बरी तुरुमुनी नेय्यिलो वेसी फ्राई चेसुकोवाली। कोब्बरी अनेदी पैन ब्राउन कलर पार्ट तीसेसी वेसुकोवाली। इला नेय्यिलो कोब्बरिनी फ्राई चेसेप्पुडु स्टव अनेदी मीडियम फ्लेम लो पेट्टी फ्राई चेसुकोवाली। इला फ्राई ब्राउन कलर फ्राई अयिन तर्वात स्टव ऑफ चेसेयाली। तर्वाता मिक्सिंग जार तीसुकोनी दींट्लोकी मनं वेंच पेट्टुकुन्न अटुकुलनी वेसुकोनी इला पौडर गा कोंचेम बरकगा मिक्सी चेसुकोंडी, रव्वलागा उंडाली। तर्वाता इंदुलोने मनं पुट्टी तीसि पेट्टुकुन्न पल्लीलनी आ तर्वाता वेंच पेट्टुकुन्न नुव्वुलनु कूडा वेसी मेत्तगा पौडर्ला चेसुकोवाली। ఇలా ఇప్పుడు మళ్ళీ స్టవ్ చిన్నగా లో ఫ్లేమ్ లో పెట్టి ఆన్ చేసి కొబ్బరి పొడి ఉన్న దాంట్లోనే అటుకుల మిశ్రమంని పల్లి నువ్వుల పొడిని కూడా వేసి ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి। ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం తురుముని కూడా యాడ్ చేసి కొంచెం బెల్లం కరిగేలాగా ఇలా లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు బెల్లం మొత్తం ఈ పోహా మిశ్రమానికి కలిసేలాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత మళ్ళీ అదే pan లో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి। నెయ్యి అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి। ఇందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బౌల్ లోకి తీసుకున్న అటుకుల మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిని నెయ్యితో పాటుగా వేసుకోవాలి। నెయ్యి అనేది కొంచెం వేడివేడిగానే వేయాలి, అలా వేస్తేనే ముద్ద కట్టడం అనేది ఈజీగా అవుతుంది। మనం ఇందులో పల్లీల పొడిని కూడా యూస్ చేశాం కదా, పల్లీల పొడి అనేది కొంచెం మెత్తగా ఉంటుంది, అందుకని ఇలా మధ్యలో ఏమైనా లంప్స్ ఉంటే లంప్స్ లేకుండా చేతితో స్మాష్ చేసి ఇలా ముద్ద చుట్టుకోవాలి। చాలా సింపుల్ గా కృష్ణాష్టమి స్పెషల్ పోహా లడ్డు రెడీ। ఈ లడ్డు అనేది చిన్న పిల్లలకి కూడా చాలా హెల్తీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।